నిర్మల్ జిల్లా బయన్సా మండలంలో సిరాల ప్రాజెక్టు తెగిపోవటం చాలా బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి సిరాల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 1850 ఎకరాలకు సాగునీరు అందించే 100కు పైగా సంవత్సరాలుగా ఉన్న చెరువు తెగిపోవటం చాలా బాధగా ఉందని, సిరాల తెగిపోవటంతో దానితో పాటు మరో 3 చెరువులు తెగిపోవటం జరిగిందని అన్నారు. ఈ సమస్యను 31వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని, భారీ వర్షానికి నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోవటం జరిగిందని, ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా సిరాల ఈ ప్రాజెక్టు తెగిపోవడం వల్ల భారీ నష్టం జరిగింది. మరి పైన ఉన్నటువంటి 3 చెర్లు తెగిన తర్వాత సిరీస్ ఆఫ్ ట్యాంకులో ఒకదాంట్లో నుంచి మొదలు నీళ్లు రావడము, మిట్ట మధ్యాహ్నము 2:30 గంటలకు ఈ ఓవర్ఫ్లై ఈ తెగిపోవడం జరిగింది. దీని కింద దాదాపు 1850 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కింద అంతా కూడా పొలాలే. తర్వాత గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చి సరుకులన్నీ కూడా తడిచిపోయినాయి. ఒక గుడి కూడా పోయింది. మరి నిర్మల్లో అతి భారీ నష్టం జరిగింది ఇక్కడ ఈ చెరువులనే. దీని పాత నైజాం పీరియడ్లో ఇది నిర్మాణం చేసినటువంటి 1896వ సంవత్సరంలో నిర్మాణం చేసినట్టు